ఐటీ సోదాలపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ఇంట్లో ఐటీ సోదాల అప్డేట్స్ ఏంటి? సూర్య, నల్గొండ జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ కాలనీకి సంబంధించి, తిరుమల నగర్ కాలనీకి సంబంధించి మంత్రి జగదీశ్వర రెడ్డికి సంబంధించిన పర్సనల్ పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల నుంచి కూడా ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ముందుగా ఐటీ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 మంది ఐటీ అధికారులు ఇంట్లో సోదాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ కుమారుడు, అదేవిధంగా వాళ్ళ వైఫ్ మాత్రం ఇక్కడ ఉండే తర్వాత ప్రభాకర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. మొదటి నుంచి కూడా దాదాపు 6:30 నుంచి కూడా ఇక్కడ ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. 6:30 నుంచి ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నారో వాళ్ళని విట్నెస్గా తీసుకొని సోదాలు కొనసాగిస్తున్నారు. తర్వాత 7:30కి ప్రభాకర్ రెడ్డి రావడంతో ప్రభాకర్ రెడ్డిని కూడా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంకా ఎవరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఓన్లీ కుటుంబ సభ్యులను, అదేవిధంగా ఐటీకి సంబంధించిన అధికారులు మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. ఇంకా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇప్పటివరకు కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా క్యాష్ ఎంత ఉంది, అదేవిధంగా నగదుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ డాక్యుమెంట్లకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇదంతా కూడా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అంతా తానై. జగదీశ్వర రెడ్డి ఓవైపు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ను పెంచాడు, మరోవైపు ఆయనకు పర్సనల్ పిఏగా ప్రభాకర్ రెడ్డి అన్ని వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు. దానిలో భాగంగా కూడా ఈ ఐటీ దాడులు జరగవచ్చు అనే అభిప్రాయం కూడా సర్వత్రా కొంత ఇంట్రెస్ట్గా కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఓవరాల్గా ఈ ఐటీ దాడులకు సంబంధించి ఈ ఉప ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, మనీకి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఐటీ అధికారులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. వాళ్ళకి సంబంధించిన వాహనం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ని ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనకు సంబంధించిన డైరీ, అదేవిధంగా తనకు సంబంధించిన కొన్ని స్లిప్స్ కూడా దొరికినాయి. ఆ స్లిప్స్ను కూడా పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఐటీ అధికారులు తెలుసుకున్నారు. ఇంకా దాదాపు 1-2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మనకు అనధికారికంగా తెలిసిన సమాచారం మాత్రం 49 లక్షల రూపాయలు తన లిక్విడ్ క్యాష్ తన ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ లిక్విడ్ క్యాష్ను సీజ్ చేయడంతో పాటు కొన్ని డాక్యుమెంట్లకు సంబంధించి కూడా తనకు సంబంధించినవి కావచ్చు, తన బంధువులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా అక్కడ ఉన్నట్లు తెలిసింది. ఆ డాక్యుమెంట్కి సంబంధించి కూడా మొత్తం కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం కూడా సీజ్ చేశారు. దానికి సంబంధించి ప్రభాకర్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదంతా కూడా అంటే ఇంకా రేపు సాయంకాలంకెల్లా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం మొత్తం కూడా ముగుస్తుంది. 3వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ మంత్రి జగదీశ్వర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పర్సనల్ పిఏగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ ఇంటి మీద ఐటీ దాడులు జరగడం అనేది మాత్రం అంతా కూడా సర్వతంగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇక్కడ అంటే ఇంకేమైనా క్యాష్ దొరికిందా, లేకపోతే ఇంకా డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకేమైనా ఆధారాలు వాళ్ళ ఉన్నాయా అనేది మాత్రం చూస్తున్నారు. ఎంత కూడా తెలియాలి అంటే ఐటీ అధికారులు దాదాపు 4 గంటల పాటు తనిఖీ చేస్తున్నారు. ఇంకా 2 గంటల సమయం పట్టే ఉంది, వాళ్ళు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత కన్క్లూజన్ ఇచ్చి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ మంత్రి జగదీశ్వర రెడ్డికి సంబంధించిన పిఏ ఎవరైతే ఉన్నారో, ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ బంధువులందరూ కూడా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇక్కడికి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి ప్రస్తుతం అలో చేయడం లేదు. ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా తను వీళ్ళు అంటే డైరీకి సంబంధించి కావచ్చు, ఇంకా కొన్నిటిని అడిగి తెలుసుకున్నారు. తను కూడా క్లియర్గా వాళ్లకు చెప్పాడు. ఇంకా వాళ్ళ అంటే లిక్విడ్ క్యాష్కి సంబంధించి కావచ్చు, డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా వాళ్ళకి ఐటీ అధికారులకు వివరించే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటివరకు సోదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ ఎలాంటి డాక్యుమెంట్స్ దొరకనున్నది, ఇంకేమన్నా క్యాష్ ఇట్లా ఉన్నదా అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పాల్సి ఉంది. ఇంకా 2 గంటల సమయం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నది. మొదట ప్రభాకర్ రెడ్డికి సంబంధించి అంటే కొంత ఆలస్యంగా తనకు తెలవడంతో తను వాళ్ళ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. మునుగోడు ఉప ఎన్నికలనే చాలా కీలకంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. దానిలో భాగంగా మంత్రి జగదీశ్వర రెడ్డి అన్నీ తానే మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు, అదేవిధంగా అన్నీ కూడా తానే ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే తనకు ఎంత బాధ్యత ఉంటుందో తన పర్సనల్ పిఏగా ఉన్న ప్రభాకర్ రెడ్డి కూడా అంతే సీరియస్గా తను వర్క్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో ఆయన మొత్తం కూడా మునుగోడు ఉప ఎన్నికల బిజీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో తనకు సమాచారం రావడంతో హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నాడు. తనకు సంబంధించిన వాహనం కూడా బయట పెట్టి వెళ్ళిపోవడంతో ఆ వాహనాన్ని తెప్పించారు. అదేవిధంగా తనకు సంబంధించిన ఏవైతే పర్సనల్ డైరీ కావచ్చు అవన్నీ కూడా తెప్పించే ఐటీ అధికారులు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ సెల్ ఫోన్తో పాటు తన కాడ ఉన్న వస్తువులను అన్నిటిని కూడా తీసుకున్నారు. ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇంకా పలు డాక్యుమెంట్ల మీద కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఆ విచారణకు సంబంధించి కూడా ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే
తనకు సంబంధించిన తనకు ఏదైతే కొన్ని ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రమే ఇంట్లో పెట్టానని కూడా వాళ్ళకు ఐటీ అధికారులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా ఇంకా పూర్తి సమాచారం అఫీషియల్గా తెలవాలంటే ఐటీ అధికారులు బయటికి రావాల్సి ఉంది. ఇంకా ఈ దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఇంకా 2 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఇంట్రెస్ట్గా చూస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా ఏం దొరుకుతుంది అంటే ఏమైనా క్యాష్ ఉన్నదా అనేది మాత్రం చూస్తుంది. ఇంకా ఈ ఎన్నికలకు సంబంధించి తను ఎవరికైనా డబ్బులు ఇచ్చినది కావచ్చు, తీసుకున్నది కావచ్చు, దానికి సంబంధించి నాయకుల డబ్బు పంపిణీ కావచ్చు, ఇవన్నీ ఏమైనా వాటికి సంబంధించిన స్లిప్పులు కావచ్చు ఏమైనా దొరుకుతాయా అనేది కూడా మొత్తం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి సూర్య రైట్, థ్యాంక్ యూ శేఖర్.